ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ అన్నారు కదా, ఎన్ని గంటలు వస్తుందమ్మా? ఏళ్లలో చూపించాలి. ఐదా, పదా, పన్నెండా? ఐదు. ఐదు గంటలు. ఐదు గంటలు వస్తుంది. ఐదు గంటలు వస్తుంది. అవును, అది కూడా సరిగ్గా వస్తలేదు. ఐదు గంటలు కూడా బరాబర్ వస్తలేదు. అప్పుడో గంట, అప్పుడో గంట వస్తుంది. ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ అన్న మాట అబద్ధం అవునా కాదా? పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం మేడం. అది పచ్చి పచ్చి అబద్ధం. ఓకే, రుణమాఫీ. రుణమాఫీ ఎవరికైనా అయిందా అన్న? ఎవరికి కాలేదు మేడం. ఎవరికి కాలే? ఎవరికి కాలే? రైతులకు రుణమాఫీ, లక్ష లోపు రుణమాఫీ అన్నాడు కేసీఆర్ గారు. ఎవరికి కాలే? ఎవరికి కాలే? ఎవరికి రాలే? ఇల్లు రాలే, ఇల్లు రాలే. అమ్మా, ఎవరికైనా ఇల్లు వచ్చిందా తల్లి? ఎవరికి రాలే? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికి రాలే? ఒక్కరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే మేడం? ఎవరికి రాలే? అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదమ్మా సారు. ఆత్మగౌరవం ఇల్లన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు, గొర్రెలేడగట్టాలి అన్నాడు, ఏమ్మా కోడ్లేడ కమ్మాలి అన్నాడు. ఎవరికి రాలే? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎవరికి రాలే? ఎవరికి రాలే? కేసీఆర్ గారు మాత్రం పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు తెలుసా తల్లి? పెద్ద కోడలలో బతుకుతున్నారు సారు, సారు కుటుంబం, సారు కొడుకు, సారు బిడ్డ. సన్న బియ్యం లేదు, దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. ఏమన్నాడమ్మా కేసీఆర్ గారు? ఏమన్నాడు? నా మనవడు, నర్సయ్య మనవడు, ఒకే బువ్వ తినాలే, ఒకే బడికి పోవాలే అన్నాడు సారు. గుర్తుందా తల్లి? మరి ఒకే భూ ఉందా? ఒకే భూ ఉందా అమ్మా? లేదు. మనకేమో దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. ఇక బళ్ళల్లో, బళ్ళల్లో ఏ అన్నం పెడుతున్నారో చూస్తున్నారు కదా. ఇక హాస్టల్లో బిడ్డలకైతే పురుగులు, బొద్దింకలు, బల్లి, కప్ప, నానా రకాలుగా పెడుతున్నారు ఆ బిడ్డలకు. ఎందుకని? ఆ బిడ్డలకు ఓట్లు లేవనా? ఆ బిడ్డలు మాట్లాడలరనా? ఎందుకని ఇంత చిన్న చూపు? కనీసం చిన్న బిడ్డలు కూడా సరైన ఆహారం పెట్టకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకున్నట్టు ముఖ్యమంత్రిగా? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. చీరలు ఇస్తాడు, బాగున్నాయమ్మా బతుకమ్మ చీరలు. వరి పొలాలకు బెదిరగటానికి పనికొస్తున్నాయి మేడం అవి. పోనీలే, దేనికో దానికి పనికొస్తున్నాయి. చీరలు కడుతున్నారు, మంచి చీరలు లేవు. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా తల్లి చీరలు? మహిళా సంఘాలకి సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు సారు, గుర్తుందా? వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా? వడ్డీ మీరే కడుతున్నారు కదా. ఆ పాపం కప్పేయడానికే ఈ బతుకమ్మ చీరలు. అర్థమైందమ్మా? మీరందరూ మర్చిపోవాలట. వడ్డీ లేకుండానే సారు రుణాలు ఇస్తానన్నాడు అన్న సంగతి మర్చిపోవాలి. వడ్డీ భారం అంతా మీ మీదే పడుతుంది. ఆ పాపను కప్పేయడానికే ఈ బతుకమ్మ చీరలు. ఇంటి పన్ను, ఇంటి పన్ను కూడా కడుతున్నారంట కదమ్మా. సారు ఇల్లు కట్టలేదు కానీ ఇంటి పన్ను మాత్రం వసూలు చేస్తున్నాడా? మోరి కూడా చక్కగా లేదు. నల్ల బిల్లు, నల్ల బిల్లు వస్తుంది. కరెంటు బిల్లు, కరెంటు బిల్లు ఎంత, ఎన్నింతలైందమ్మా కరెంటు బిల్లు? కరెంటు బిల్లు రెండింతలైందా, మూడింతలైందా? మూడింతలైంది. ఆర్టీసీ ఛార్జీలు రెండింతలైనాయా, మూడింతలైనాయా? అవి కూడా మూడింతలైనాయి. గ్యాస్ ధర పెరిగా, నూనె, చక్కెర అన్ని ధరలు పెరిగా. నూనె అమ్మా మీకు గుర్తుందా తల్లి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బియ్యంతో పాటు కందిపప్పు ఇచ్చే, గోధుమలు ఇచ్చే, నూనె ఇచ్చే, చక్కెర ఇచ్చే, చింతపండు ఇచ్చే, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదా తల్లి. ఏమని ఇస్తున్నాడా కేసీఆర్ సారు? దొడ్డు బియ్యం ఇస్తున్నాడు ముష్టి ఇచ్చినట్టు. హలో, హలో. ఐదు కిలోలే, పది కిలోలు ఇచ్చుడు లేదు ఇప్పుడు. రెండు కిలోలు తగ్గించిండు. ఐదు కిలోలు ఇచ్చుడే ఎక్కువ అంటున్నారా?
అక్క అక్క మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంబులెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది మా నర్మిడ మండలంలో అంబులెన్స్ లేదు. మాకు సార్ చాలా కష్టం వస్తుంది. పేద ప్రజలకు రాత్రి ఏదైనా అపాయం వస్తే వేరే మండలం నుంచి అంబులెన్స్ చేపించడానికి చాలా టైం అవుతుంది, ప్రాణాలు కోల్పోతారు. మొన్న యూత మందుజాలు తాగిరు, మేము అంబులెన్స్ ఫోన్ చేస్తే వేరే మండలంకి వచ్చారు, వాళ్ళు చనిపోయారు. మా నర్మిడ మండలానికి సార్ ఇచ్చిన అంబులెన్స్ ఇప్పుడు లేదు, చాలా కష్టంలో ఉన్నది. మాకు రోడ్డు కూడా బాగాలేదు అక్క, వేరే ఊరు నుంచి అంబులెన్స్ చూడటానికి చాలా కష్టం ఉన్నాయి. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు అన్ని సౌలతులు ఒక్క విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ దరిద్రుడు మాకు వచ్చిన కష్టాలు మాకు దుఃఖమే, కష్టమే. మీరు ఇప్పేయాలక్క మా నర్మిడ మండలానికి. ఈ చుట్టూ ఉన్న 18 గ్రామాలకు చాలా కష్టాలు ఉన్నాయి పేదలకు. మాకు అంబులెన్స్ మీరు రావాలని తెప్పియాలని కోరుకుంటున్నాం అక్క. మేము మళ్ళీ ఇంకోటి అంబులెన్స్ కూడా లేదమ్మా. లేదక్క, ఇప్పుడు ఈ ఇయర్లో మస్తు మంది చనిపోయారు అక్క, మందాగి తీసుకోవాలంటే అంబులెన్స్ కూడా లేదక్క. మాకు నర్మిడ మండలం ఉందా కష్టాలు, చనిపోయారన్నా అప్పులయ్యా, అప్పులయ్యి రైతులు స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పాలయ్యి సూసైడ్ అయిన వాళ్ళు. ఏదైనా ఆపదకి అంబులెన్స్ ఫోన్ చేస్తే మాకు అందుబాటులో లేకుండా చేసిండు ఈ కేసీఆర్. అంబులెన్స్ కూడా లేదు. లేదక్క. ఆరోగ్యశ్రీ ఉందా తల్లి? బస్సు కూడా లేదు. హలో అక్క, అక్క అక్క, ఇక్కడ ముత్తిరెడ్డి అనే గుండ ఉన్నాడు అక్క, ఈ యొక్క ఎమ్మెల్యే అని. దళిత బంధు ఎవరికి ఇస్తుండ అక్క? ఇంత జనంలో దళిత బంధు ఎవరికి వచ్చింది చెప్పండి అక్క? దళిత బంధు అంటే వచ్చిందమ్మా? ఒక టిఆర్ఎస్ పార్టీ నాకు దళిత బంధు ఎవరికైనా వచ్చిందా? పార్టీ లీడర్ ఎవరికైనా వచ్చిందమ్మా? దళిత బంధు, గొర్రె దళిత బంధు, గొర్రెల లోన్, బర్ల లోన్ ఎవరికి వచ్చింది అక్క? ఏ ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పేదవాళ్ళకి ఎవరికి వచ్చింది అక్క? డబుల్ బెడ్రూమ్ ఎవరికి రాదు? ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తుంది అక్క, దొంగల పాలిది. టిఆర్ఎస్ కార్యకర్తలు అంటేనే దొంగలు. చాలా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. డబుల్ బెడ్రూమ్ కూడా కనబడితే కబ్జాలు అవుతున్నాయి, పేదవానికి లబ్ధి లేదు. ఇడ ఇడ జరిగేది మొత్తం అరాచకాలు జరుగుతున్నాయి అక్క. పెన్షన్లు వస్తున్నాయి తల్లందరికీ, పెన్షన్లు ముసలాళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయా? 2 నెలలకు వస్తుందా? మీకు వస్తలేదమ్మా పెద్దమ్మ? ఏమన్నాడు తల్లి కేసీఆర్ గారు? పెద్ద కొడుకు అయితే అన్నాడు కదా. పెద్ద కొడుకు అయితే మరి ఇంట్లో ఎంతమంది ముసలాళ్ళు అంటే అంతమందికి ఇవ్వాలి కదా. భార్యకిస్తే భర్తకి ఏడు, భర్తకిస్తే భార్యకి ఏడు, అత్తకిస్తే కోడలికి ఏడు, కోడలికిస్తే అత్తకి ఏడు. మరి ఎట్లా తల్లి? ఎంతమంది ముసలాళ్ళు ఉంటే అంతమంది తినాలి కదా. మరి అంతమందికి దవాఖానాల్లో పనులుంటాయి కదా. మరి ఒక్కరికే ఇస్తే ఏమిటి అర్థం? ఏమా పెద్ద కొడుకైతే అట్లే చేస్తాడా తల్లి? ఒకరు తినండి ఒకరు పస్తుండండి అంటాడా పెద్ద కొడుకైతే? ఒకరు బతకండి ఒకరు సావండి అంటాడా పెద్ద కొడుకైతే? ఏమా ఇట్లాంటి పెద్ద కొడుకు కావాలనా? ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాలి కదా. ఎవడైనా ముసలోళ్ళు అంటే ఎవరు పట్టించుకుంటారు తల్లి? మరి సర్కారు కూడా పట్టించుకోకపోతే ఆ ముసలోళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంట్లో ఒక్కరికే ఇయ్యాలా అంటే ఏమనర్థం? ఒక్కరే బతకండి అనా, మిగతా వాళ్ళంతా చచ్చిపోండి అనా? ఏమన్నా న్యాయం ఉందా? అవసరమా ఇలాంటి పెద్ద కొడుకు ఎవరికైనా కావాలన్నా తల్లి? మేడం, హలో హలో హలో, జంగం జిల్లా అయింది, జిల్లా అయినా కానీ మన జంగం జిల్లా డెవలప్ లేదు. సిద్దిపేట జిల్లా మొత్తం హైటెక్ సిటీ చేసిండు, హైటెక్ సిటీ మనకేం లేదు. మాకు ముత్తిరెడ్డి అక్క ఏది చెప్పినా పట్టించుకోడు, ప్రజల ఒక సమస్య తెలుసుకోవడానికి రాడు. ఉన్నాడు అంటే ఉన్నాడు, దున్నపోతు మీద వాడబడ్డట్టు. ఏం లేదు, ఏ పని చేసేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని చెప్పినా కూడా వినడు, పట్టించుకోడు. ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. మాకు వాడు ఉండదు, మాకు నియోజకవర్గం
ఎమ్మెల్యే మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ రావాలి ఏమా ఎవరైనా అధికారులు పలుకుతున్నారా నాకు ఇల్లు లేదనో లేకపోతే నాకు పెన్షన్ లేదనో లేకపోతే నాకు రేషన్ కార్డు కావాలనో ఎవరైనా అడిగితే అధికారులు ఎవరైనా అడుగుతు పలుకుతున్నారా తల్లి ఎవరు పలుకుతలేరు ఎవరు పలుకుతలేరు ఎవడు పట్టించుకుంటలేడు